ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టింది. కుంటలు చెరువులను ఏకం చేసి ప్రజల దాహార్తిని తీర్చేలా కృష్ణమ్మను సిద్ధం చేస్తోంది. ఇదే జరిగితే ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి తాగునీటి కల నెరవేరనుంది. ఈ మహత్తర ప్రాజెక్టులో ఎంఈఐఎల్ పలు ప్యాకేజీల్లో వివిధ దశల్లో పనులు చేస్తోంది. ప్రస్తుతం ప్యాకేజ్ 1 లో భాగంగా ఫేజ్ 1 పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మునుపెన్నడూ లేని విధంగా 145 మెగావాట్ల సామర్థ్యం గల మెషిన్లను వినియోగిస్తున్నారు. ప్యాకేజ్ 1 లో మొత్తం 8 పంపులు ఉంటాయి. వీటి ద్వారా రోజుకి 2 టిఎంసీల నీటిని పంపింగ్ చేయవచ్చు. పంప్ హౌస్ లో పంపింగ్ అయిన నీటిని డెలివరీ సిస్టమ్ లో 9 యూనిట్లకు పంపుతారు. అప్రోచ్ కెనాల్ నుండి తీసుకున్న నీటిని హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 ఇంటేక్ టన్నెల్స్ కు పంపిస్తారు. ఎల్ఎంటి, ఎంఎంటి, ఆర్ఎంటి ఇంటేక్ టన్నెల్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మొదటి దశలో భాగంగా డెలివరీ మెయిన్స్ ను కమిషనింగ్ కి సిద్ధం చేస్తున్నారు. మరో 2 నెలల్లో 2 పంప్ హౌస్లను కమిషన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి. పంప్ హౌస్లలోని మెషిన్ల వద్దకు చేరుకోవాలంటే భూ ఉపరితలం నుండి దాదాపు కిలోమీటర్ మేర సొరంగాల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్చ్ పూల్ గురించే. దీనిలో మొత్తం 9 గేట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 గేట్లకు సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ సర్చ్ పూల్ ని 74 మీటర్ల ఎత్తులో నిర్మించారు. బ్లూమ్ ప్లేసర్ సహాయంతో కాంక్రీట్ పనులు చేస్తున్నారు. మొత్తంగా 70% సర్చ్ పూల్ పనులు పూర్తయ్యాయి. పంప్ హౌస్ లో వెంచ్ మరో చెప్పుకోదగ్గ ముఖ్యమైన నిర్మాణం. ఇదొక వినూత్న ఆలోచననే చెప్పవచ్చు. దీని సహాయంతో 130 టన్నుల కెపాసిటీ కలిగిన మెటీరియల్ ని షిఫ్ట్ చేసి పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. దీనిని వినియోగించడం వల్ల 4-5 నెలల సమయం ఆదా అయినట్లు ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కంట్రోల్ రూమ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రో మెకానికల్ పనులు చేస్తున్నారు. దీనిలోని ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ 165 ఎంవీఏ కెపాసిటీ కలిగి ఉంటుంది. ప్రతి ట్రాన్స్ఫార్మర్ కి ఫైర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మించారు. ప్రతి పంప్ కి ఒక్కో ట్రాన్స్ఫార్మర్ అనుసంధానం చేస్తారు. వీటి నుండి కంట్రోల్ రూమ్ కి సప్లై చేసి అక్కడ నుండి మొత్తం ప్లాంట్ పంపులను ఆపరేట్ చేయనున్నారు. ఫేజ్ 1 లో భాగంగా ఇప్పటికే 3 ట్రాన్స్ఫార్మర్లను సిద్ధం చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ఎంఈఐఎల్ బృందం పగలు రాత్రి తేడా లేకుండా పనులు కొనసాగిస్తోంది. అప్రోచ్ ఛానల్స్, పంప్ హౌజులు, సర్చ్ పూల్స్, సొరంగాలు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ పనులతో పాటు సబ్స్టేషన్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ మొదటి దశ పనులు పూర్తయితే 16 నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది.